భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ సందర్భంగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఆలస్యంగా అయినా అద్భుతంగా పుంజుకుని భారత్ జట్టుపై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు మొదటి 2 రోజులు తడబడినా మూడో రోజు 2 సెషన్ నుంచి రెట్టించిన ఉత్సాహంతో ఆడింది. అదే ఉత్సాహాన్ని 4 రోజు కూడా కొనసాగించి 4 రోజు చివరి సెషన్ కల్లా మ్యాచ్ ను ముగించి ఇండియాపై గెలిచి విజయ కేతనాన్ని ఎగురవేసింది. 2 ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ అద్భుతమైన ప్రదర్శనకు దాసోహమైన భారత బ్యాట్స్మెన్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక్కరంటే ఒకరు కూడా కనీస పోరాట పటిమను కనబరచలేకపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మా ఓటమికి ఎక్కడ బీజం పడింది అన్నది చెప్పడం చాలా కష్టమైన పని. మొదటి ఇన్నింగ్స్ లో 190 పరుగుల ఆధిక్యత సాధించిన తర్వాత బ్యాటింగ్ లో మేము సంతృప్తికరంగానే రాణిస్తున్నామని భావించాం. ఇంగ్లాండ్ 2 ఇన్నింగ్స్ లో పోప్ అసాధారణ బ్యాటింగ్ చేశాడు. భారత పరిస్థితుల్లో ఒక విదేశీ బ్యాట్స్మెన్ ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడం నేను ఎన్నడూ చూడలేదు. నిజంగా ఓలీ పోప్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు ఇన్నింగ్స్ ని ఎంతగా పొగిడినా సరిపోదు, అంత గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. పోప్ తో పాటు ఇంగ్లాండ్ టైలెండర్ బ్యాట్స్మెన్ ను త్వరగా అవుట్ చేయకపోవడమే మా ఓటమికి ప్రధాన కారణం. కానీ బ్యాటింగ్ లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాం. మేము మా స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయాం. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ చివరి వికెట్ పడకుండా మరికొంతసేపు ఆపి ఈ మ్యాచ్ ను 5వ రోజుకు పొడిగించాలన్నది మా ప్రణాళిక. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. మా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా అద్భుతంగా పోరాడారు. ఇటువంటి మ్యాచుల్లో గెలవాలంటే చాలా తెగువ ఉండాలి. మాలో అది లోపించిందే. మా బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. సరైన ప్రదేశాలలోనే బంతిని బౌల్ చేశారు. మా బౌలర్లు మాత్రం ఎలాంటి సందేహం లేకుండా చక్కటి ప్రదర్శన చేశారు అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.